నీలాంబరి చేతిలో నీ కౌంటర్ స్టార్ట్ అయినది. లెక్క పెట్టుకో శివారెడ్డి. సిరి వెనక ఆది పరాశక్తిలా మా అక్క ఇంద్రాణి ఉండదని మర్చిపోతుండా సునంద. నీ పగోళ్ళను వదిలేసి పనికిరాని సిరిని పట్టుకుని వేలాడుతూ ఉండావు సునంద, మా అక్క చేతిలో చచ్చిపోతావు. చూద్దాం, మీ అక్క చేతిలో నేను ఫినిష్ అవుతాను లేక నా చేతిలో మీ అక్కే ఫినిష్ అవుతుందో. వెయిట్ అండ్ సీ. అమ్మా చెప్పండమ్మా. రే, ఆ గదిలో ఉన్న మన అతిథికి ఈరోజు మర్యాదలు అద్దిరిపోవాలి. మనకి మాట రాకుండా దానికి కావలసినవన్నీ కడుపు నిండా పెట్టండి. అసలేం తింటలేదమ్మా, ఏది పెట్టినా వద్దని తోసేస్తుందమ్మా. ఈరోజు తిననని మారాన్ చేస్తే నన్ను పిలవండి, నేనొచ్చి గోరు ముద్దలు తినిపిస్తాను. ఎందుకంటే రేపు ఈ సునంద కోర్టులో దానికి ఫైనల్ హియరింగ్. అలాగేనమ్మా. పెద్దిరెడ్డి కుటుంబం బలం తగ్గించాలన్నా, కొండారెడ్డి కుటుంబం మీద పగ సాధించాలన్నా, నాకు మిగిలిన ఆఖరి బాణమే ఈ సిరి. దాని అంతం నా కథకి సుఖాంతం. వెళ్ళు. అలాగేమ్మా. శివయ్య, నీ అన్న కూతుర్ని ఎత్తుకొచ్చినందుకు నన్నే బెదిరిస్తావా? అయినా నీ బెదిరింపులకి భయపడిపోయి నేననుకున్న పనిని సగంలోనే ఆపేసి సిరిని నీ చేతిలో పెట్టేసి నన్ను క్షమించు శివయ్య, ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అని నీ కాళ్ళు పట్టుకోవడానికి నేను తాటాకు చప్పళ్లకు భయపడే కుందెల్ని కాదురా. పగోడు అని భావించిన ప్రతి ఒక్కరి తాట తీసే సునందని. సిరి యాడా నడితో మాట్లాడవేమి? సంజు వచ్చినాడని చెబుతావేమి? సంజు వస్తే సిరి రావాలిగా. యాడయ్యా యాడయ్యా, నా బిడ్డ నాకు చూపించు. ఏందయ్యా ఏం మాట్లాడవు? నా బిడ్డకి ఏమైనా జరిగినాదా? సిరికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండనయ్యా. నా బిడ్డ వస్తాదని ఇన్నాళ్ళు ప్రాణాలు ఉగ్గబట్టి ఉన్నా. సిరి లేని బతుకు నా కొత్త అయ్యా. చెప్పయ్యా, సిరి యాడున్నది చెప్పు. ఉమాదేవి, నువ్వు బాధపడమాక. మన సిరికి ఏం కాలేదు, సంజు వచ్చినాడు, సిరి కూడా వస్తాది. నువ్వు ఇట్లా బాధపడితే అట్ట. ఏందయ్యా అట్ట అంటావు? బిడ్డకి ఏదైనా అయితే తల్లిగుండ తల్లడిలదా?
ఒక్కసారి గుండెల మీద చేయి పెట్టి చూడు. సిరి సిరి అంటా నా గుండెలు ఎట్ట కొట్టుకుంటున్నాయో నీకే తెలుస్తుంది. సిరి ఏమైనాది అని అడిగితే అట్ట గమ్మునుంటావేందయ్యా? నా బిడ్డ ఆడున్నదో చెప్పయ్యా, చెప్పు. ఉమాదేవి, ఎందుకు మాదేవి సిరి గురించి అంతలా బాధపడతా ఉండవు? సిరి లాంటి బిడ్డను కన్నందుకు గర్వపడాలా? తన పట్టుదలతో ఈ అత్తనే మార్చేసినాది. నిత్యం పగలతో కొట్టుకుంటున్న ఈ రెండు కుటుంబాల మధ్య ప్రేమను నింపినాది మన సిరి. కష్టాలు కన్నీళ్లు ఎక్కువ కాలం ఉండవు. సునంద తన సావు ముహూర్తం తానే పెట్టుకున్నది మన సిరిని ఎత్తికెళ్ళి. తల్లి నుండి బిడ్డను వేరిసేయనీక ఏ తల్లి మనసు ఒప్పుకోదు. కాని అట్టా చేసి సునంద శానా పెద్ద తప్పు చేసినాది. మన సిరికి ఏం కాదు, నువ్వు కంగారు పడబాకు మాదేవి. తెలివిగా ఆట ఆడాలనుకుంటా ఉండాది సునంద, కాని ఈ ఆటలో దాని ప్రాణాలే పోతాయని దానికి తెలీదు. నువ్వు ధైర్యంగా ఉండు మాదేవి. ఈ ఆట సునంద మొదలుపెట్టినది. ఆ సునంద నుండి సిరిని ఇడిపించుకుని ఎట్టా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. శివయ్యా, సీమనే వణికించిన నువ్వు నీలాంబరి ఇంద్రాణిలకు లొంగిపోయి చేతికి చిక్కిన సిరి సంజయ్ని వదిలేశావు. నేనెంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఒక పిచ్చిదాన్ని అడ్డం పెట్టుకుని సిరి సంజయ్ని ఎత్తుకొని వచ్చేస్తే నువ్వు వాళ్ళని చంపకుండా నీలాంబరి ఇంద్రాణిలకు అప్పచెప్పేశావు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశావు. వదిలేకేం చేయాలి? నా పరిస్థితి అట్టంటది. ఆ నీలాంబరి నా కూతుర్ని ఎత్తుకుపోయినది, బాధలు పెట్టినది, చంపుతానని బెదిరించినది. నా కూతురి ప్రాణం కంటే నాకెవరు ముఖ్యం కాదో. అందుకే సిరి సంజయ్ని విడిచిపెట్టి నా కూతుర్ని తెచ్చుకున్నాను. చూడు, నీల సెంటిమెంట్ ఉన్నోడికి పగొండకూడదు, పగొన్నోడికి సెంటిమెంట్ ఉండకూడదు.
మాటలు బాగానే మాట్లాడుతున్నావు, ఇప్పుడు నా ఎదురుగా నిలబడి ప్రాణాలతో ఉన్నావంటే ఆ ప్రాణాలు నేను పెట్టిన భిక్షను మర్చిపోతాడావు. ఆ రోజు నేను కాపాడకపోయి ఉంటే నా ముందు కాదు కదా గోడ మీద ఫోటోలో ఉండేదాని నువ్వు. చూడు శివయ్య, నీకు సాయం చేశాను, ప్రాణాలు కాపాడాను అంటూ అరిగిపోయిన రికార్డునే మళ్ళీ మళ్ళీ వినిపించుకో. ఎందుకంటే సాయం చేశావన్న గౌరవం నీ మీద తగ్గిపోతుంది. నీ పగ కోసం దానికి రెట్టింపు సాయం నీకు నేను చేశాను. అయినా నువ్వు నాకు సాయం చేసింది నా మీద జాలిపడి కాదు. శత్రువుకి శత్రువు మిత్రుడు అయినట్లు నేను నీకు ఉపయోగపడతానని నా ప్రాణాలు కాపాడావు. సాయం చేశానని తెగ చెప్తా ఉండవు, ఏం సాయం చేశావు నువ్వు? ఏం చేశానా? వేషం మార్చి, నడకను మాటను మార్చి, ఇంద్రాణిని ఏమార్చి సిరి సంజయ్ని నీకోసం ఎత్తుకొచ్చాను. ఆ ఇంద్రాణి ఉన్న ఇంట్లోకి వెళ్ళి సిరి సంజయ్ని తీసుకొచ్చాను. ఇంద్రాణి ఏ క్షణం నన్ను కనిపెట్టినా ఆ క్షణమే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అంత రిస్క్ చేసి నీకోసం సిరి సంజయ్ని ఎత్తుకొస్తే నువ్వు పంజరంలో ఉన్న పావురాల్ని వదిలేసినట్టు వదిలేశావు. ఇట్లాంటి పని నువ్వేదో చేస్తావని నేను ముందే ఊహించాను. నా జాగ్రత్తలో నేనున్నాను. సిరిని కిడ్నాప్ చేశాను. మీ అబ్బా కొడుకులకి కటౌట్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. ఏంటి సునంద ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ట్రిగ్గర్ నొక్కానంటే బుల్లెట్ దిగిపోద్ది, తల పేలిపోద్ది. నొక్కమంటావా చెప్పో, నొక్కేనా? రే నాగి, ఏంద్రా ఈ ఆవేశం? ఇంటికొచ్చిన ఇట్టాగైనా చేసేది పో లోపలికి. సునంద ఎవరనుకుంటున్నావు? మన మనిషి, అది తెలియకుండానే ఆమెను సంపదామని చూస్తా ఉండవా? మతిగాని పోయినదా ఏంది? నాకేం మతిపోలేదో. నాన్న గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు, చంపేస్తా. ఏంద్ర సంపేది, పో అతనికి పో. ఏమనుకోబాక్ సునంద, ఈడు కొంచెం కోపం ఎక్కువ. ఎవరు మనవలో ఎవరు పగవాళ్ళు అన్న ఇంగితమే లేదు. పిల్లోడు పిల్ల చేష్టలు, నువ్వు బాధపడమాక. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను శివయ్య.
ట్రిగ్గర్ నొక్కానంటే బుల్లెట్ దిగిపోతే తల పేలిపోతే. రే నాగి, నా అనుభవం అంత లేదురా నీ వయసు కుర్ర కుంక. నాకే నాకే పాయింట్ బ్లాంక్ లో గన్ పెడతావురా, నన్నే చంపాలని చూస్తావా? రే, నన్ను చంపడం అంటే అంత తేలికనుకున్నావురా నువ్వు? ఈ సీమలో మహామహులనుకున్న వాళ్ళే నన్నేమి చేయలేకపోయారా? తెల్ల వెదవ్వి, నువ్వేం చేస్తావురా? ఒక్కసారి నీ గురించి నేను కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడితే మళ్ళీ ఆలోచించడానికి నువ్వు భూమి మీదే ఉండవురా. చూస్తా. నొక్కానంటే బుల్లెట్ దిగిపోతే తల పేలిపోతే. నొక్కమంటావు చెప్పు, నొక్కేనా? నా టార్గెట్ పెద్దిరెడ్డి కొండారెడ్డి కుటుంబాలే, కానీ నిన్న కాక మొన్న మీసాలు మలిచిన నాగిగాడు నన్ను ఈ సునందని గన్ పెట్టి బెదిరిస్తాడా? వదలను, ఎవరిని వదలను, సర్వనాశనం చేస్తాను. అమ్మా, సిరిమితో ఏదో మాట్లాడాలంటుంది. Hey.
శివాని, శివాని, ఏయ్ రాశి, రాశి. శివాని అక్కడ. అది శివాని నాతో చెప్పకుండా ఏడకో వెళ్ళినాదయ్యా, ఇంకా ఇంటికి రాలేదు.